കേട്ടുനിട്ടാ. బుద్ధనా నీకు మూడు రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను కనిపించకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు ఎందుకు? ఎందుకంటే ఎందుకంటే ఏమైపోయావని కంగారు పడ్డాను. నేనేమైపోతాను? ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నావా? అయినా నాకు తెలియకుండా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సరే, ఎవరా అమ్మాయి? ఇంకెవరు, నువ్వే. నిన్ను నేను దూకుడుగా ప్రేమించాను, తమ్ముతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఏ బాధ అడ్డం వచ్చినా సరే రచ్చ రచ్చే. నేను నిన్ను లవ్ చేయడం లేదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ లవ్ చేయను. అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు. లక్కీ ప్లీజ్. నో, గుడ్ బై. సరే లక్కీ, నన్ను లవ్ చేయద్దు. పోనీ చిన్న కోరికను తీరుస్తావా? ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా? చె కాదు, నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ రావాలి. లాంగ్ డ్రైవా? ఎలా తీసుకెళ్తావు? పిచ్చి లక్కీ, నీ ఇల్లు తాకట్టు పెట్ట. ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు, నీ డొక్కు స్కూటర్. మునక్కడ, నువ్వు మధ్యలో రాకు. ఎన్టీఆర్ వారసి మాట్లాడుకుంటుంటే రమాప్రభకి డైలాగ్ ఉండవు తెలుసా? ఎక్స్ప్రెస్ నీవు చాలు. చూసావా, జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు గనక ఇది స్కూటర్ ఎక్కావో అంతే, పాత భైరవి కాలంలోకి తీసుకెళ్తాడు. ప్లీజ్. సరే, రేపు చూద్దాం. లక్కీ చూద్దాం అంటే చేస్తుంది అంతే. లక్కీ. విందు, ఇక్కడికి ఎందుకు వచ్చా? నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నువ్వు రా చెప్తాను. రా లక్కీ. అమ్మా చిన్న, బాగున్నావా? బాగున్నా. పట్నం వెళ్ళి బాగా మారిపోయావు. నేను కలవడానికి ఎవరు వచ్చారు చూడు. ఎవర్రా ఈ అమ్మాయి? ఆకాశంలో చందమామలా అందంగా ఉంది. ఆ చందమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా. బాగుందా? చీ విధవ, నీకన్ని పరాచకాలే. నువ్వు లోపలికి రామ్మా. ఏంటమ్మా పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా? పోరా. సరే గాని, నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా. సరేనా? మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా, ఏం తీసుకుంటావు? వద్దాంటి. ఏం వద్దు. సరే కూర్చో, కాఫీ తెస్తాను. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. మా వాడికి ఇంకా పస్తానం పోలేదమ్మా. గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే. గోవిందు చాలా మంచివాడా? సరే గాని, ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు. లక్ష్మి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు, నాన్నమ్మ దగ్గర పెరిగాను. వాడు అంతే, వాళ్ళ నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు. అరచేతుల్లో పెట్టుకుని పెంచాను. వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది. నేనున్నంత వరకు వాడికి ఏ లోటు రానివ్వను. తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా అంటీ? లేదమ్మా, నా బిడ్డ తెలివైనవాడు, కానీ వాడు దేన్ని సీరియస్గా తీసుకోడు. అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా తల్లిలా ఆదరించేదై ఉండాలి. అప్పుడిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఆంటీ మీరు అలా అనకండి, మీరు కలకాలం బాగుండాలి. మీ టీవీ సీరియల్ అయిపోయిందా? పదలకి వెళ్దాం. ఉండ్రా, నీకంతా తొందరే. అమ్మ త్వరగా రా, లేట్ అయిపోతుంది. ఇది నీకోసమేనమ్మా, తీసుకో. మరి నాకు? పోరా. సరే అమ్మా, లక్కీ వెళ్దామా. జాగ్రత్త అమ్మా. లక్కీ జాగ్రత్త కూర్చో. అమ్మా వస్తానమ్మా. ఇలా దింపినందుకు డ్రైవర్కి అయితే డబ్బులు ఇస్తారు,
ఫ్రెండ్కైతే థ్యాంక్స్ చెప్తారు, మరి నాలాంటి వాడికైతే? నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్, ఈ ఒక్క స్మైల్ చాలు లైఫ్ టైం హ్యాపీగా అనిపించడానికి. ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను, నీ నవ్వుని నా మైండ్లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తా. అంటే ఇక్కడ నుంచి నేనేం విసిగించను. ఎందుకు? నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా నిన్నేం డిస్టర్బ్ చేద్దాం డిసైడ్ అయిపోయా. సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసావు, ఇప్పుడు నేను కావాలంటున్నావు. రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితేను? పిచ్చి లక్కి, మగధీర చూసిన కళ్ళతో మర్డర్ 2 సినిమా చూస్తామా? నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాననుకుంటున్నావు చెప్పు. నాకు అర్థం కాలేదు. ఇలాంటివి నీకు అర్థం కావలే కానీ బాయ్. రే ముద్దు, ఎవరైనా అమ్మాయికి డబ్బు చూపించు, స్టైల్ చూపించు పడేస్తారు, కానీ నువ్వు అమ్మ లాంటి అత్తయ్యని చూపించి పడేశావు. నచ్చావురా. ఓహో, అమ్మని చూపించి పడేహడా, ఎక్కడైనా హీరోయిన్లు హీరోయిన్ చూసి పడిపోతారే. ఇప్పుడు చూడు, వీడితో అమ్మ అనిపించి బొమ్మను చూపించకపోతే ఈ సినిమాకి నేను ఎలన్నే కాదురా. వాడి దగ్గర అమ్మ ఉంది, బొమ్మ ఉంది, ఏం లేని వీడికి ఎందుకు రా చిందులు. అవునరా పంతులు. వీడేం చేస్తున్నాడు, ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడి గోవి? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాణ్ణి చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. Excuse me, ఇక్కడ గోవింద్. అరే మామా, అమ్మాయి వచ్చిందిరా. వచ్చిందా? వచ్చిందిరా. డ్రామా స్టార్ట్ చేద్దాం, పడుకో పడుకో. బాగట్ర రే, కాలు కట్టు, కాలు కట్టు. ఏడ్చే ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దాన్ని చరిత్ర చెప్తుంది, చదవలేదా? ఏడవకు, ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టుకట్టుకునే పరిస్థితి తీసుకురాకు. ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్నా పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న, నువ్వున్నవనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని, అందుకే నీ ముందే ఇడికి నాలుగు తగిలిద్దామని వచ్చాను. గుద్దే గుద్దుదే కుటుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రం తిరుగుతావు. ఇలానే తొందరపడ్డా అనుకో, హీరో విలన్, విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందరా రే. ఓహో ఓకే, అయితే రిలాక్స్ అవ్వు, నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది, న్యూ జనరేషన్? గోవింద్ మొద్దుగా విందు అనిపిస్తుందిరా మావయ్య. నేను విందుని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకుంటా. అన్న చూస్తేనే చేసినట్టు. అయ్యా శుభం కాడబడింది, బయలుదేరదామా? అసలు కది ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు సెట్ చేస్తాను బ్లాక్, చూస్తాను సంగతి. అంత మందిని చూడలేదురా గోవింద్.